హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వాతావరణ కాలుష్యం తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 48% గా నమోదైంది. లాక్ డౌన్ ప్రభావంతో వాతావరణ కాలుష్యం కంట్రోల్ అయింది. అయితే లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదంటున్నారు పర్యావరణవేత్తలు. లాక్ డౌన్ తో హైదరాబాద్ లో వాతావరణ కాలుష్యం రికార్డు స్థాయిలో తగ్గింది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఫ్యాక్టరీలు మూతపట్టడంతో పొల్యూషన్ కంట్రోల్ అయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగుపడిందంటున్నారు అధికారులు. గతంలో నిత్యం వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల పొగలతో కాలుష్యం ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉండేదని చెప్తున్నారు. జనతా కర్ఫ్యూ పాటించిన రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 94గా నమోదైంది. ఇప్పుడు అది 48కి తగ్గింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ ప్రకారం 2004లో ఏక్యూఐ 42గా నమోదైంది. ఆ తర్వాత ఎప్పుడు అంత తక్కువగా ఏక్యూఐ రికార్డు కాలేదని అధికారులు చెప్తున్నారు. సిపిసిబి ప్రకారం ఏక్యూఐ శాతం 50 కన్నా తక్కువగా ఉంటే వాతావరణం బాగున్నట్టు, 50 నుంచి 100 మధ్య నమోదైతే ఆ గాలితో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని సంకేతం, 100 దాటితే పరిస్థితి తీవ్రమన్నట్టు. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం, గుండె జబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. హైదరాబాద్ లో ఈ ఏడాది చాలా రోజులు 100కు పైగా రికార్డ్ అయిందని పీసీబీ లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్